కవర్ దుర్గమ్మది లడ్డు మాత్రం బయటిది విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అపచారం బయటపడే బయట తయారు చేసిన లడ్డూలు ప్రసాదంగా నివేదన పెదకాని మోపిదేవి పెనుగంచి ప్రోలు ఆలయాల నుంచి ముప్పై ఏడు వేల లడ్డూలు తెచ్చినట్టు ఈవో వెల్లడి ఆలయ అలా చేయటం తప్పంటున్న పండితులు వేర్వేరు ఆగమాలు పాటించే ఆలయాల నుంచి ఎలా తెస్తారని నిలదీత సార్ ఒక టూ మినిట్స్ ఇది మాట్లాడి మనం పెట్టుబడుల గురించి వెళ్దాం సార్ ప్రసాద్ రెడ్డి గారు విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో ఈ దసరాల సందర్భంగా లడ్డూల కొరత ఉందని భక్తులు ఎక్కువ మంది రావడం లడ్డూలు ఇవ్వలేకపోయామని పెదకాకాని శివాలయం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ ఆలయాల నుంచి లడ్డూలు తెచ్చి విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించినటువంటి కవర్లో పెట్టి భక్తులకి ఇచ్చేశారు ఇప్పుడు ఈ సనాతని ఏమైపోయారు ఈ విధంగా అపవిత్రం ఆలయాన్ని చేస్తుంటే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందా లేదా భక్తుల్ని మోసం చేస్తున్నారు అపవిత్రం చేస్తున్నారు ఆ ఈశ్వర్ గారు మీరు ఇంతకు ముందు పారి విధానాలు సిక్స్ దీని మీద చేసిన విధానాల ఇంట్రొడక్షన్ చాలా చక్కగా చెప్పారు మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం నిజానికి దేవాలయాల నుంచి తీసుకొస్తే కొంతమేర మనము అర్థం చేసుకోవచ్చు అంటే సడన్ డిమాండ్ పెరగటం వల్ల షార్టేజ్ వస్తే పండితులకు అభ్యంతరం కావచ్చు పూజారికి అభ్యంతరం కావచ్చు నేను కానీ మనం ఏంటంటే కామన్ సెన్స్ తో మాట్లాడేది ఏంటంటే షార్టేజ్ వచ్చినప్పుడు వేరే టెంపుల్ నుంచి లడ్డూలు తీసుకొచ్చారు అసలు వేరే టెంపుల్ నుంచి లడ్డూలు తెచ్చారా లేదా అన్న సందేహాలు కూడా సహజంగా భక్తుల్లో కలుగుతాయండి ఎందుకంటే ఈ అవుట్ సోర్సింగ్ ఎక్కువైపోయింది కదా ఇక అక్కడ దేవాలయాలు కూడా అవుట్ సోర్సింగ్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ ఎక్కడి నుంచి అన్నా వచ్చిందా అనేది అనుమానం కూడా వస్తుంది తిరుపతి లడ్డు విమానం నేపథ్యంలో ఇలా జరగకుండా చేస్తుంటే బాగుండేది ఇలా చేశారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్చ జరుగుతుంది కాకపోతే దీన్ని కొంచెం దాన్ని వ్యవహరించడం మంచిదని నేను భావిస్తున్నాను అయితే ఇదే విషయం తిరుపతి లడ్డూ విషయంలో జరిగింది అనుకుందాం తిరుపతిలో లడ్డూలు కొరత ఉందని ఏ కింద ఉన్నటువంటి అదిపురంలోనో లేకపోతే పక్కన చంద్రగిరి నుంచో లేకపోతే స్వీట్ షాపుల్లో తయారు చేయించాం అప్పటికప్పుడు అని పెట్టినా అంటే దాన్ని రాజకీయంగా ఎంత దూరం ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగి ఉండి ఉంటే దాన్ని రాజకీయంగా ఎంత దూరం తీసుకెళ్ళి ఉంటారు గతంలో అటువంటి పరిస్థితులు ఉంటే కానీ ఇక్కడే పండితులు కరెక్ట్ కరెక్ట్ అది కానీ పండితులు చెప్పేది ఏంటంటే సార్ ఇది ఏ ఆలయానికి ఆ ఆలయానికి ఆగమ శాస్త్రం ఉంటుందంట దాని ప్రకారమే ఉండాలంట ఇక్కడ ఏమంటే శివాలయం ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి ఆయనకి తగినట్టుగా ఆగమ శాస్త్రం ఉంటుందంట తర్వాత తిరుపుతమ్మ అంటే మనకు ఉంటాయి కదా సార్ విలేజ్ల్లో ఉంటారు కదా గ్రామ గ్రామ దేవతలు గ్రామదేవతలు ఎస్ గ్రామ దేవతలు వాళ్ళకి సపరేట్ ఆచారాలు ఉంటాయి అని అంటారు మరి ఇలాంటి ఆచారాలు ఉన్నప్పుడు రెండో విషయం సార్ మొన్న ఈ మధ్యనే అంటే ఈరోజు మనం ఈ తిరుపతి లడ్డూ పవిత్రత పైన రకరకాలుగా వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు చూసిన సమయంలో అమ్మవారి లడ్డుకు సంబంధించి కనకదుర్గమ్మ లడ్డుకు సంబంధించి కలెక్టర్ గారు టేస్ట్ చేసి ఇచ్చారు అది ఆ వీడియో చూసే ఉంటారు మీరు ఒక్కసారి నేను చూపిస్తున్నాను పవిత్రమైనటువంటి అమ్మవారి లడ్డూను అపవిత్రం చేస్తూ ఒక కలెక్టర్ హోదాలో ఉన్నవారు అక్కడ దాన్ని ముందుగానే తిని టేస్ట్ చేసి ఇవ్వడం అనేది చూస్తూ ఉంటే అపవిత్రం జరిగినట్ట కాదా ఎస్ శేఖర్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి కవరేమో దుర్గమ్మది లడ్డూ మాత్రం బయటది అలాగే టేస్ట్ చేయడం కలెక్టర్ గారు వెళ్ళి టేస్ట్ చేసి పెట్టడం అంటే నేను అనుకుంటున్నా ఒకసారి మనం రామాయణంలోకి వెళితే శబరి టేస్ట్ చేసి రాములు వారికి ఇచ్చారంట కదా అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా ఏంటి ఇప్పుడు మనమంతా రాముల వారు అయిపోతాం పవిత్రం అయిపోతామా మనం అంతా సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు మీకు అలాగే తోపుది ప్రకాష్ అన్నీ అండ్ ప్రసాద్ రెడ్డి అన్నకి సాక్షి వీక్షలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి నమస్తే సార్ ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో దాదాపుగా ముప్పై వేలకు పైగా లడ్డూలు ఏదైతే కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కొరత ఉందని చెప్పేసి వేరే ఆలయాల నుంచి తీసుకొచ్చారు ఓకే హిందూ దేవాలయం నుంచి తీసుకొచ్చాం కదా ఏంటి ఇబ్బంది అని చెప్పేసి చాలా మంది ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నారు అండి ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే అండి వాస్తవంగా ఆగమ శాస్త్రాలు మూడు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి శైవ ఆగమ శాస్త్రం రెండు వైష్ణవ ఆగమ శాస్త్రం మూడోది వచ్చేసి శాక్త ఆగమ శాస్త్రం అంటే అంటే ఆగమ శాస్త్రం మనం తాంత్రికమని కూడా అంటాం సార్ అవును ఇక ఆగమ శాస్త్రంలో కూడా మళ్ళీ నాలుగు భాగాలు ఉన్నాయి సార్ విద్యాపద యోగ పద క్రియాపద పద ఒక్కొక్క ఒక్కొక్క టెంపుల్ కి స్వామి వారి ఏదైతే మూర్తి ఏదైతే మూల విరాట్ ఉన్నటువంటి విగ్రహ రూపం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ మూల విరాట్ కి మనం జీవం పోసే విధానం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దానికి ప్రతిరోజు నిత్యం కైంకర్యాలు ఏమిస్తున్నాం ప్రసాదాలు ఏం పెడుతున్నాం వైదికంగా శాస్త్రోత్కంగా మనం ఎలాంటి మంత్ర జపం చేస్తున్నాం అనేది కూడా ఈ హిందూ ధర్మంలో ఆగమ శాస్త్రంలో క్లుప్తంగా రాసి ఉంటుంది ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆగమ సిద్ధాంతం ఉంటుంది సార్ ఇప్పుడు ఏదైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆగమ శాస్త్రం వీళ్ళు చెప్తున్నట్టుగా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్నటువంటి ఆగమ అదే అదేవిధంగా ఇక్కడ ఇంకో ఇంకోటి పెదకాకాని పెదకాకాని శివాలయంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రం ఇంకోటి తిరుపతమ్మ అని చెప్పేసి గ్రామ దేవత దగ్గర ఉన్నటువంటి శాస్త్రం ఇవన్నీ కూడా క్వైట్ ఆపోజిట్ ఏ ఒక్క ఆగమ శాస్త్రం ఇంకొక ఆగమ శాస్త్రాన్ని ఎక్కడా కూడా మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదు అలాంటప్పుడు ఈ టెంపుల్లోకి ఇంకొంతమంది ని పెట్టండి ఇంకొద్దిగా ఎక్కువగా ప్రొడక్షన్ చేయండి ఎక్కువగా భక్తులు వస్తారనుకున్నప్పుడు ముందు నుంచి మొదలు పెట్టండి అలా కాకుండా తిరుపతి లడ్డు మీద బురద చల్లే దాంట్లో ఫైవ్ పర్సెంట్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి లడ్డూల ప్రొడక్షన్ లో పెట్టి అంటే ఈ ఈ దౌర్భాగ్యం వచ్చేది కాదు కదా నయా సనాతని విజయవాడ తిరుపతి లడ్డూల విషయంలో కల్తీ జరగకుండానే కొవ్వు మాటలు మాట్లాడినటువంటి నయా సనాతని ఈ రోజు ఇక్కడ ఇక్కడ కల్తీ జరగలేదని మేము ఒప్పుకుంటున్నాం కానీ వేరే చోటు నుంచి లడ్డూలు తీసుకొచ్చారు కదా మరి నయా సనాతని ఆ రోజు మెట్లు కడిగిన నయా సనాతని ఈ రోజు ఎక్కడికి పోయాడు సార్ రైట్ ఈ సినిమా షూటింగ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడా రైట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు రైట్ రైట్ మీరు కూడా ఒకసారి ఆ అంశం పైన స్పందిస్తే ఈ పరిశ్రమలు లక్షల ఉద్యోగాలు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడుకోవచ్చు ప్లీజ్ ఏమంటే కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం పైన కొండ మీద అమ్మవారు ఆగ్రహం చెందినట్లు కనిపిస్తూ ఉంది దిగువన కృష్ణమ్మ ఆగ్రహం చెందినట్లు కనిపిస్తూ ఉంది మరి తిరుపతి వెంకన్న స్వామి కూడా ఆగ్రహం చెందినట్లు కనిపిస్తూ ఉంది ఇవన్నీ మా సొంతము మా గుత్తాధిపత్యం అనేసి వారు వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులందరూ కూడా తిరుపతి వెంకటరమణ స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా తగ్గించేటువంటి విధంగా లడ్డూ మీద దుష్ప్రచారం చేయడం కానీ అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం తయారీలో వారు చూపించినటువంటి ఒక భక్తిభావం కానీ అంటే ఒక అధికారి అక్కడ కూర్చొనిసి నైవేద్యం పెట్టకముందే తిరుపతి అమ్మవారి ప్రసాదాన్ని ఆమె నోట్లో పెట్టుకొని టేస్ట్ చేయడము ఎంగిల్ చేయడం అనేది నిజంగా కానీ చాలా ఖండించదగ్గటువంటి విషయము భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించే కృష్ణమ్మ ఆగ్రహము చెందడము మొన్న కొన్ని లక్షల మంది వరదలతో బుడమేరు వరదలతో ఇబ్బందులు పాలు కావడము మనం అన్నీ కూడా గమనిస్తున్నాము ఇప్పటికైనా కూడా భగవంతుడి చేసిన తప్పులకు పాపం ప్రజలు కష్టాలు అంటే చంద్రబాబు నాయుడు గారు వారి ఇల్లు బాగానే ఉంది కదా చెప్తున్నది ఏంటంటే ఇప్పటికైనా భగవంతుని రాజకీయాల నుంచి ఎగ్జంషన్ ఇవ్వమని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో కనీసం మతాన్ని కూడా ఎగ్జంషన్ ఇవ్వాలి తప్పనిసరి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన సెక్యులర్ దేశంలో మనం అందరూ కూడా ఓటేసినా ఓటు ప్రతి ఒక్కరికి అన్ని కులాల మతాల వారికి కూడా మనము జవాబారి మనము ఆ అకౌంటబిలిటీ ఆ క్రెడిబిలిటీ చూపినప్పుడు రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో అవుతుంది దీనిపైన ప్రజలకు ఒక నమ్మకం కోల్పోతుంది దీన్ని కులాల వారీగా మతాల వారీగా విభజించాలనేసి దీనికి ఎక్కడ లేని సనాతన ధర్మాన్ని తీసుకొని వచ్చి ఆపాదించుకొనేసి మత రాజకీయాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఎందుకు చేస్తున్నారంటే మొదటి నాలుగు నెలల్లోనే ప్రభుత్వము విఫలమైంది పూర్తిగా కనీసం ఒక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లోకి ప్రభుత్వం దాపురించింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి వాటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ రాజకీయాలు చేస్తాననేది మనం అందరం కూడా భావించాల్సి వస్తాం రైట్